సార్ సార్ అండ్ మై కొలీగ్స్ అండర్ గైస్ అందరికీ నమస్కారం. ఈ విధంగా వర్మ హాస్పిటల్కి ప్రతిసారి కూడా వచ్చి వీళ్ళందరినీ కలుస్తుంటే ఈ వర్మ హాస్పిటల్ అనేది పోలీస్ హాస్పిటల్ మాదే అనే ఫీలింగ్ అనేది రోజురోజుకి డెవలప్ అయిపోతుంది. అండ్ థ్యాంక్ఫుల్ తర్వాత 463 మందికి మా సిబ్బందికి మాకు కూడా ఇన్ని కష్టం చేయడం అనేది అసలు నా 33 సంవత్సరాల సర్వీస్లో నేను కూడా ఐ నెవర్ సీన్ దిస్. ఈ హాస్పిటల్లో ఇంత రెసిప్రోకేటివ్గా అసలు మమ్మల్ని బయట వల్లనే కాకుండా ఏదో మేము కూడా ఈ హాస్పిటల్ ఓనర్స్ అని అంటూ తీసుకొచ్చి మాకు అందరికి కూడా ఇలా టెస్ట్ చేయించి అంత చేసినందుకు ఫ్రమ్ ద బాట్ మై ఆఫ్ మై హార్ట్ నేను ఏ విధంగా థ్యాంక్స్ చెప్పినా కానీ సరిపోదు. అసలు పోలీసులకి ఇంత చేస్తున్నందుకు వాళ్ళకి నేను తిరిగి కూడా ఏమి ఇవ్వలేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు దేంతో కూడా కొలమానం కాదు. వాళ్ళు మాకు చేస్తున్న డిపార్ట్మెంట్కి చేస్తున్నటువంటి సేవ అనేది ఎక్కడ కూడా మెజర్ చేయలేదు. అడుగు సాయం థ్యాంక్ఫుల్ ఇద్దాం. తర్వాత ఈ 200 మంది మా ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ ఈజీఎస్ మెంబర్స్ హోమ్ గార్డ్స్ కూడా చేస్తామని మాటిచ్చారు. ఇంకా ఫర్దరెన్స్ ఏంటంటే మా మీద డిపెండెన్స్ కూడా చేయిస్తామన్నారు. చాలా వరాలు ఇచ్చేస్తున్నారు వర్మ హాస్పిటల్ మా పోలీస్ డిపార్ట్మెంట్కి. దీనికి రెసిప్రోకేషన్గా ఐ వాంట్ టు గివ్ అవార్డ్ మా భద్రతా స్కీమ్లో సూపర్ స్పెషాలిటీకి సంబంధించి. ఆ ప్రాసెస్ అనేది నేను కూడా ఉండి వాళ్ళతో పాటు దాన్ని మా ఈజీ గారి ఆఫీస్లో నుంచి మాట్లాడి ఆ సూపర్ స్పెషాలిటీ భద్రత పరంగా ఈ హాస్పిటల్ కూడా అలర్ట్ అయ్యేట్టుగా సాయశక్తులు నేను కృషి చేస్తానని చెప్పి మీకు అందరికీ చెప్తున్నాను. థ్యాంక్ యూ. తర్వాత ఈ టెస్టులు చేయడం వల్ల ఇప్పటి వరకు నాకున్న డేటా ప్రకారం ఒక 5 హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఒక ఏఎస్ఐ గారు అయితే ఇక్కడే హార్ట్ స్ట్రోక్కి తీసుకొని ట్రీట్మెంట్ తీసుకొని నౌ ఈజ్ ఓకే. అందుకే అంటారు మిమ్మల్ని అందరినీ దేవులతో పోలిస్తారు. ఎందుకంటే మేము చేసేది సేవ కాదు. మీతో పోల్చుకుంటే మీరు చేసేదే బతుకునివ్వడం జన్మనివ్వడం జీవితాన్ని ఏ ఇబ్బందులు లేకుండా ఆరోగ్య సమస్య లేకుండా చేయడం అనేది. అందుకే డాక్టర్స్ అందరూ కూడా వైద్య నారాయణ హరి అని అంటారు. చాలా హ్యాపీగా ఉంది సార్. మా డిపెండెంట్స్ మా పేరెంట్స్ కూడా చేయించండి సార్. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం సార్. అనకంటే ముందే వాళ్ళే సార్ చెప్పారు సార్. పాపం సార్ చెప్పారు. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం సార్. మాకు ఫ్యామిలీస్ అంటారు మీరమ్మా మీ ఆయన ఎక్కడ ఉన్నారు? ఏం పేరు? పేరేంటి? చేయించుకున్నారా మీరు? సరే థ్యాంక్ యూ.